Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. తెలుసో తెలియకో జగన్కు మేలు చేస్తున్న పవన్. టీడీపీని పక్క వ్యూహాత్మకంగా పవన్ ఫిక్స్ చేశారు. టైం ప్లేస్ చూసి మరీ దెబ్బకొట్టారు. ఎక్కడైతే పవన్ బలం ఎక్కువగా ఉందో అక్కడే తన మనసులో మాట చెప్పారు. తొలిసారిగా చెబుతున్నానంటూ తానే సీఎం కావాలనుకుంటున్నానని మద్దతుగా నిలవాలని అభ్యర్థించారు. ఏపీలో ఎవరు అధికారంలోకి రావాలన్నా గోదావరి జిల్లాలే కీలకం. సీఎంగా తానే అనే రేసులో అనే నినాదం నుంచి పవన్ వెనక్కి వెళ్ళలేరు. వెళితే విశ్వసనీయత ఉండదు. ఇప్పుడు ఇదే టీడీపీ సమస్యగా వైసీపీకి వరంగా మారుతోంది. పవన్ కళ్యాణ్ తన వారాహి యాత్రతో వైసీపీకి కాదు పరోక్షంగా టీడీపీకి షాక్ ఇచ్చారు. చంద్రబాబు తాను సీఎం అయ్యేందుకు పవన్ సహకారం తీసుకోవాలని భావించారు. అందుకోసం జనసేనతో పొత్తుకు ప్రతిపాదించారు. ఇద్దరు నేతలు పలుమార్లు మంతనాలు జరిపారు. పవన్ సైతం కొద్ది రోజుల క్రితం వరకు తాను సీఎం రేసులో లేననే సంకేతాలు ఇచ్చారు. దీనిపైన శ్రేయోభిలాషులు సన్నిహితులకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. కానీ వారాహి యాత్ర సమయానికి సీన్ మారిపోయింది. ఉభయ గోదావరి జిల్లాల్లో పవన్ సహకారంతో మెజారిటీ సీట్లు సాధిస్తే అధికారం ఖాయమనేది చంద్రబాబు వ్యూహం. అక్కడే ఇప్పుడు పవన్ టీడీపీని వ్యూహాత్మకంగా దెబ్బతీశారు. తాను సీఎం రేసులో ఉన్నానని ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటూ పదే పదే అభ్యర్థిస్తున్నారు. యాత్ర సభల్లో ఎక్కడా పొత్తుల ప్రస్తావన తేవడం లేదు. తాను సీఎం అవ్వడం, జనసేనకు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వడంపైనే పవన్ ప్రసంగాలు కొనసాగుతున్నాయి. పవన్ వ్యాఖ్యలను టీడీపీ నిశితంగా పరిశీలిస్తోంది. పదే పదే సీఎం కావాలనే అనుకుంటున్నానంటూ గోదావరి జిల్లాల్లో చెప్పుకొస్తున్నారు. పరోక్షంగా తనతో పొత్తు కోరుకుంటున్న చంద్రబాబుకు తన ఆలోచన స్పష్టం చేస్తున్నారు. తాను సీఎం పదవికి పోటీలో ఉన్నానని చెప్పగానే చెబుతున్నారు. వైసీపీ నేతలు పదే పదే చంద్రబాబు సీఎం అయ్యేందుకు జన సైనికులను పవన్ పావులుగా వాడుకుంటున్నారని చేస్తున్న ఆరోపణలకు సమాధానంగా పవన్ ఈ తరహాలో తానే సీఎం ప్రచారం తెర మీదకి తీసుకొచ్చారు. అయితే ప్రజల మధ్యకు వచ్చి తానే సీఎం అభ్యర్థి అంటూ చెబుతున్న పవన్ ఆ తర్వాత వెనకడుగు వేసే అవకాశం ఉండదు. ఇప్పుడు చంద్రబాబు పొత్తు కొనసాగాలంటే సీఎం పదవి షేరింగ్ పైన హామీ ఇవ్వక తప్పని పరిస్థితి పవన్ కల్పిస్తున్నట్లు స్పష్టమవుతోంది. అందుకు చంద్రబాబు అంగీకరిస్తారా అంటే సందేహమే. ముందుగా అధికారంలోకి రావడం కోసం చంద్రబాబు అంగీకరించక తప్పదనే వాదన ఉంది. ఇప్పుడు తనను సీఎం చేయమని చెబుతున్న పవన్ పవర్ షేరింగ్ ఒప్పందం లేకుంటే ప్రజల్లోకి వెళ్లి టీడీపీ జనసేనకు ఓటు వేయమని అడగలేరనే విశ్లేషణలు మొదలయ్యాయి. అలా అడిగితే పవన్ విశ్వసనీయతకు మొదటికే మోసం వస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పవన్ కొత్త లెక్కలు వ్యూహాలు పరోక్షంగా సీఎం జగన్కు కలిసి వచ్చేలా మారుతున్నాయనే వాదన కూడా మొదలైంది. ఇప్పుడు పవన్ పక్కాగా టీడీపీని ఫిక్స్ చేశారు. ఇప్పుడు చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి.